శతవర్షాని జీవితం, శతవర్షాని జీవితం, సముద్ర తీరేన మరణం, కించిత్ భోగం. దాని సముద్రంలోకి వెళ్ళి వచ్చి అది బుర్ర దీవకు ఉన్నది. ఆ దారి వెంట నారదుడు వెళ్తుంది. ఆ తండ్రి రాసిన రాత స్పష్టంగా కనబడ్డది. చూసిండు, ఈ సచ్చిన బుర్రకు ఈ బ్రహ్మదేవుడు ఎట్లా రాసింది ఇది అని ఆ బుర్రను పట్టుకొని కైలాసం పోయింది. కైలాసం పోయి కైలాసంలో సింహాసనం మీద పెట్టి ఆయన కూర్చున్నాడు. అప్పుడు శంకరుణ్ణి అడిగింది, మహాదేవ ఇదేంది ఇది అంటే, ఇది నాకు కూడా బోధపడడం లేదు, కైలాసం అది వైకుంఠం బావు అని చెప్తాడు. వైకుంఠం కూడా పోతాడు. వైకుంఠం పోయి ఆది కూడా సింహాసనం మీద పెట్టి విష్ణువుని అడుగుతాడు. అడిగితే ఆయనే, నాకు కూడా బోధపడతలేదు, నాన్నగారులను వైకుంఠం బ్రహ్మలోకం తీసుకోపో అంటాడు. బ్రహ్మలోకం పోతుంది. ఆడ కూడా సింహాసనం మీద పెట్టి, నాన్నగారు ఇది ఏం గిట్లా రాసిన, ఇదేంటి బ్రహ్మదేవ గిట్లనేనా, ఈ సత్యనోనికి కించిత్ భోగం ఏంటి అని అడుగుతాడు. అయ్యో పిచ్చివాడ, గద్దెలో లేదా నీవు, సచ్చిన బుర్రను పట్టుకొని ముల్లోకాలు దింపినావు, సింహాసనాల మీద కూర్చోబెట్టినావు, అంతకన్నా కించిత్ భోగం ఏముంటుందిగా. ప్రాణంతో ఉన్నప్పుడన్నా అది చూడలేదు. అటువంటిది బుర్ర ఈ మూడు లోకాలను దింపినావు, అదే వాడిని కించిత్ భోగం. ఇంత పిచ్చివాడిని నేను అని నారదుడు అనుకుంటున్నాను.